తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళి చిందులు వేసినటువంటి ఘటనపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తూ ఈ రవీందర్ గుప్తాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వినోద్ కుమార్ గారు. మరి కావాలనే ప్రభుత్వము జిల్లా మంత్రులు రవీందర్ గుప్తాను కాపాడుతున్నాయని ఈ ఘటన వల్ల ప్రభుత్వం అబాసు పాలయ్యే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాడు జరుగుతున్నటువంటి విలేకరుల సమావేశంలో మరి సోదరులారా మీరు గమనించాలి, ఈరోజు జరుగుతున్నటువంటి మరి విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు బంధంగా గుర్తింపుగా మరి వీసీ గారు కూడా ఇవాళ చిన్న చిన్న ఆయన చేస్తున్నటువంటి యూనివర్సిటీలోనే తప్పులు చేస్తూ ఉంటే చిన్న చిన్న స్కూల్లో ఏం జరగాలి, ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు ఏం జరగాలి అనేది రోజు రోజుకు ఈ తెలంగాణలో మరి విచ్చలవిడిగా ఆడవాళ్ళ పైన అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి గుర్తింపుగానే మరి నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి రవీందర్ గుప్తా గారు, మరి మీరు ఒక విద్యావంతులై ఒక మేధావి అయి మరి మీరు గవర్నమెంటు ఆడపిల్లల హాస్టల్లో 11 గంటల రాత్రికి మీరు చిందులేస్తూ పైసలు పంచడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను మీరు హెచ్చరిస్తూ ఉన్నాను. వెంటనే గవర్నమెంట్ కూడా వారిని సస్పెండ్ చేసి ఆ తర్వాత వారిపైన ఇంక్వైరీ చేస్తూ ఆయన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మరి రవీంద్ర గుప్తా గారు వెనుక మరి ఏ గుప్తాలు ఉన్నారో మరి ఏ నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా చిగ్గు చేరం ఉండాలి. ఆడపిల్లల హాస్టల్ లోపల డ్యాన్సులు చేసుకుని డబ్బులు వస్తూ ఉంటే ఆయన పైన ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కుమార్ షెడ్యూల్డ్ కుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మాట్లాడుతూ ఉన్నాను. సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు వీసీ గారి పైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోమంటున్నారు? బర్తరఫ్ చేయాలనుకుంటారా లేకపోతే ఏం చేయాలి? సస్పెండ్ చేయాలి, ఆ తర్వాత బర్తరఫ్ చేయాలి, ఆయనకు తగిన చర్య తీసుకోవాలి. ఆయన 11 గంటల రాత్రికి ఆడపిల్లల హాస్టల్లో చిందులేస్తూ డబ్బులు వంచడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వం వారికి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి గతంలో ఉన్నటువంటి ఈసీలు బీసీలు గారు ఎప్పుడు కానీ విద్యావంతులకు కానీ విద్యా సంస్థ యూనియన్లకు కానీ రెస్పెక్ట్ ఇచ్చేవారు. విద్యా యూనియన్లు వారి ఆయన దగ్గర వెళ్తుంటే దుర్భాషలు ఆడుతూ మరి ఆయనపైన అక్రమంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి తక్షణమే ఆయన సస్పెండ్ చేసి ఆయనపైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వం వారిని కోరుకుంటా ఉన్నాను.